సహజీవుల ప్రస్థానంలో ఘనమైన పండుగ నేడే. శ్రమజీవుల ప్రస్థానంలో ఘనమైన పండుగ నేడే. చికాగోలు చిందిన రక్తం కలిగించిన స్ఫూర్తి మేడే మేడే. గర్భం లోతుల్లో బ్రతుకు పోరు సమరంలు ఆకాశపు హర్మ్యాలలో ఆశల తొలి పొద్దులలు వెలుగులకై పరుగులతో ప్రగతి చక్రమలుపులలు మోగింది గుండె రాధమై మెరిసింది చెమట తైలమై మెరిసింది చెమట తైలమై. మేడే మేడే ప్రతి పనిలో ఉన్నది మనమే పెట్టుబడికి ఫలాల వనమై రేగి పగలు అసలే లేదు. మీతో పూరా జో ఆప్ జైసే కామ్ కర్తే కర్నే వాళ్ళు రైతే నా ఉంటే ఎక్ రోజు రైతా మేడే బోల్దే ఇన్కో ఆప్ జైసే బిహార్ సే ఆ ఛత్తీస్గఢ్ సే పూరా ఆగి పూరా మజబూర్ కర్రే లోగ ఆమ్ ఆద్మీ పూరా ఈ మజబూర్ కే లియే పూరా సర్కార్ కే తరఫ్ హమ్ లోగ ఫైట్ కర్కే ఆప్కో మజబూర్ జ్యాదా దిన బోల్కే కాంగ్రెస్ పార్టీ తరఫ్ ఆయన హమ్మాకు సహకారి రైతే హమ్ లోగ లింగయ్య భీ రైతే ఇసే కోనా బోలే లింగయ్య కే సాత్ రో హమ్ లోగ సాత్ రైతే ఆప్కు అచ్చా పూరే దేఖతే ఆప్ లోగ ఆప్ జైసే ఏఎన్టీసీ బోలే తో సంజీవ్ రెడ్డి బిహార్ మే స్టార్ట్ కరా పహలా ఉన్నాం పహలా స్టార్ట్ కరా సో బిహార్ మే స్టార్ట్ కరా సంజీవ్ రెడ్డి జో బడే బడే జార్ఖండ్ మే ఐసో స్టీల్ ఫ్యాక్టరీస్ జో బడే బడే జబ్ జమ్షెడ్పూర్ మే ఐసో ఫ్యాక్టరీ పూరా ఏఎన్టీసీ బడా యూనియన్ హే छोटा यूनियन नहीं होता है ये पूरा सारा देश में सारा हिंदुस्तान में एएनटीसी बड़ा यूनियन है. सीएटीयू एएनटीसी छोटे छोटे यूनियन से पूरा एएनटीसी बोले तो भारत देश में बड़ा यूनियन है. इंदिरा गांधी नेहरू पूरा बड़े बड़े नेते पूरा एएनटीसी को पूरा सपोर्ट करके जैसे आप जैसे लोग मजबूरी करते आम आदमी रोजगारी करते हैं लोगों को सपोर्ट करने के लिए हम लोग आया इधर वहाँ कार्मिक लोका अंदर पेर पेरना मेडे उत्सव जरूर सदर्भ में शुभाकांक्ष అమెరికా నగరంలోని అమెరికాలోని చికాగో నగరంలో 1886 మే 1న మరి అక్కడ ప్రస్తుతం చేసి మరి కార్మిక లోకానికి ఏఎన్టీసీ అనేది ఒక ప్రత్యేకంగా చెప్పుకోవడం జరిగింది. మరి అదేవిధంగా జాతీయ అధ్యక్షులు సంజీవ రెడ్డి గారి పిలుపు మేరకు మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రగాల్ నాగన్న గౌడ్ గారి పిలుపు మేరకు మరి యొక్క కార్యక్రమం మేము ఇక్కడ చేయటం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కార్మికులకు కూడా ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని పిఎఫ్ సౌకర్యం కల్పించాలనేది కూడా మా ఉద్దేశం. అలాంటి కార్యక్రమాల్లో ఒక భాగంగా మీకు ఎలాంటి ఇబ్బందులు అయినటువంటి కూడా మా యొక్క నాయకులందరూ కూడా మీకు తోడ్పాటుగా ఉండి ఈ కార్మిక లోకానికి ఇప్పుడు వెన్నుదండుగా ఉంటాం అనేది తెలియజేస్తూ అంటే అమ్మాలి వర్గ సందరూ కూడా ముందుగా మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి గతంలో చూసినట్లయితే అన్నగారు చెప్పినట్టు కార్మికులకు 18 గంటల పని కల్పే ఉండి మరి అతి తక్కువ వేతనంతో ఈరోజు ఎంతోమంది కార్మికులు ఇబ్బంది పడతా ఉంటే చికాగో నగరంలో ఎంతోమంది కార్మికులు ప్రాణాలు కోల్పోయి మేడే ఫస్ట్ రోజు ఆ రోజు అమల్లోకి వచ్చి 8 గంటల పని దిన ఉండాలి కార్మికులు అని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వాలు చేయడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కావచ్చు ఇక్కడున్న కేడీ ప్రభుత్వం కావచ్చు కనీసం కార్మికులు కాదు కదా ఉద్యోగస్తులు కూడా భద్రత లేని సమస్యను ఈరోజు మా రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఉన్న ఉద్యోగాలు లభిస్తున్నారు ఉద్యోగాలకు భద్రత లేదు కార్మికులకు కూడా భద్రత లేని పరిస్థితి రాష్ట్రంలో ఈ దేశంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి కార్మికులకి అందరికీ కూడా మేము ఒక్కటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపుతూనే ఈరోజు కార్మికులకు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు భద్రత ఉపాధి ఉద్యోగాలు కలుపుతాయని చెప్పేసి తెలియజేసుకుంటాం. మరి టీఆర్ఎస్ అయితే బీజేపీ అయితే కేంద్రం రాష్ట్రంలో కానీ కార్మికులకు ప్రజలకు అనుకున్న ఈఎస్ఐ కానీ ఏ వసతులైనా కల్పించట్లే మరి ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తే కార్మికులకు ఏ విధంగా వసతులు కల్పించాలో ఆ విధంగా వసతులు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తానని మరి కార్మికులకు అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ